ఈ రోజు నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తన అధికారిక కార్యక్రమాలను అంటే కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ అమలు చేసే కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లో ఇవ్వాల్సిన నేపథ్యంలో ఒక 3 నెలల పాటు ఆయా రాష్ట్రాల పరిధిలోనే ప్రస్తుతం ఉన్న విధానం కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందిన కారణంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోకి పోయి ఈ మధ్య లాబింగ్ చేసి అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ గారిని, అట్లాగే ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని వీళ్ళందరినీ కలవడం, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అనేక అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో చర్చించినట్లు ప్రచారం జరగడం మనం విన్నాం, మీడియా ద్వారా చూశాం. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఈ రాష్ట్ర హక్కులను కాపాడడానికి రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అవకాశాలను నిలబెట్టడానికి కేంద్రం దగ్గర కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది కేసుల భయంతో జగన్మోహన్ రెడ్డి వేసిన వెనకడగనుకోవాలా, లేదా రాయలసీమ ఏమైపోతేనేమి, నా ఆస్తులు హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నాయి కదా, నాకేంటి రాయలసీమతో సంబంధం అనే ఒక కుట్రపూరిత ధోరణి కారణం అనుకోవాలా, రాయలసీమ భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నాడు. మనం చూస్తే కేఆర్ఎంబి ఒక ఉత్తర్వు విడుదల చేసింది. ఇందులో ఈరోజు నుంచి 2 రాష్ట్రాల్లోని 15 అవుట్లెట్లు, అంటే నీటిని విడుదల చేసే అవుట్లెట్లని మేము అధికారికంగా స్వాధీనం చేసుకోబోతా ఉన్నాం. వీటి నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతల్ని మేము మా భుజస్కంధాల మీద మోయబోతున్నామని ఒక ఉత్తర్వు జారీ చేసింది కేఆర్ఎంబి, కృష్ణానది యాజమాన్య బోర్డు. 13/10/2021 తేదీన ఈ ఉత్తర్వు వచ్చింది. దీని ప్రకారం 15 అవుట్లెట్లలో మనకు సంబంధించినవే చాలా ఉన్నాయి. అంటే మన చుట్టూ మొత్తం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చేతుల్లోకి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు హంద్రినివా మల్యాల హెడ్వర్క్స్ కాకుండా మళ్ళా ముచ్చుమర్రి 800 అడుగుల లోతులో నీళ్లున్నప్పుడు కూడా తాగునీటి అవసరాలకు తీసుకునే ఉద్దేశంతో నిర్మించిన ముచ్చుమర్రి ప్రాజెక్టును కూడా దీంట్లోకి తీసుకొచ్చాడు. ఆనందంగా ఒప్పుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాకైతే అర్థం కావడం లేదు. అట్లాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకునే ప్రధానమైన అవుట్లెట్లు, హెడ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేఆర్ఎంబి పరిధిలో చేర్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చేర్చడానికి అంగీకరించింది. తెలంగాణ
రాష్ట్రంలో జూరాల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఉంది. దాదాపు 18 టీఎంసీల నీటి కేటాయింపులున్న ప్రాజెక్టు. 2015లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్లోనే జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన నీటి విడుదల వ్యవహారాల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలో చేర్చాలని ఆ రోజు ప్రతిపాదిత గెజిట్ నోటిఫికేషన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేర్పిస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల మొదటి దశ కింద చేపడుతున్న 15 ప్రాజెక్టులకు సంబంధించిన జాబితాలో జూరాల ప్రియదర్శిని లేదు. ఈ జూరాల ప్రియదర్శిని లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం విచ్చలవిడిగా కృష్ణానదీ జలాలను వాడుకునే ప్రమాదం ఉంది. దాని మీద పర్యవేక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడిగే అవకాశాలు లేవు. తద్వారా తెలంగాణ రాష్ట్రం జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు ద్వారా ఎక్కువ నీటిని వాడుకునే అవకాశాన్ని పొందింది. మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తావని మేము అడుగుతూ ఉన్నాం. అనేక ప్రాజెక్టులు ఒక ఉపసంఘం వేసింది, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆ చైర్మన్ అధ్యక్షతన వేసింది. మొదటి మీటింగు 11/10/2021లో జరిగితే, అంతకుముందు మీటింగులో 21 ప్రాజెక్టులు అంటే మొత్తం కృష్ణా మీద 49 ప్రాజెక్టులు ఈ బోర్డు పరిధిలోకి రావాలంటే 2-3 సమావేశంలో 21 కుదించినారు, మళ్ళా జరిగిన సమావేశంలో 15 కుదించినారు. అంటే దాదాపు 49 నుంచి 15కు. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, పంచపాండవులు మంచం కొల్లలాగా ముగ్గురని 2 ఏళ్ళు చూపించినట్లు 49 నుంచి 21, 21 నుంచి 15 అవుట్లెట్లకి తగ్గడం ద్వారా ఈ 15లో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 15ను కూడా ఒప్పుకునే అవకాశాలు లేవని స్వయంగా కృష్ణానది యాజమాన్య బోర్డు మినిట్స్లోనే రాసుకున్నారు. వాళ్ళు తెలంగాణ ప్రతినిధి అభ్యంతరం చెప్తున్నారు, 4 జల విద్యుత్ కేంద్రాల్లో వాడే నీటిపైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అజమాయిషి ఉండకూడదనే తెలంగాణ వాదనగా ఉంది. వాళ్ళు ఈ 4 పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అభ్యంతరాలు పెడతానని చెప్తా ఉన్నారు. అంటే ఇక తెలంగాణ వాడుకునే నీటి మీద ఎవరికి హక్కులు లేవు, అధికారాలు లేవు, అజమాయిషి అంతకన్నా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కృష్ణా నది యాజమాన్య బోర్డు చూస్తుందా? ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సిన నీటి మీద మాత్రమే కేంద్రం పెత్తనం చేస్తుందా? తెలంగాణ రాష్ట్రం వాడుకునే నీటి మీద కేంద్రం పెత్తనం చేయలా? ఏమైపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు? భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇంత అసమర్థతన, ఇంత చేతగానితనమా? రాయలసీమ భవిష్యత్తును కేసీఆర్ పాదాక్రాంతం చేశావే. రాయలసీమ భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి మరణ శాసనం రాస్తా ఉంటే ఎవరు నోరు మెదపకపోతే ఏమైపోతుంది రాయలసీమ భవిష్యత్తు? అందుకనే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టును కేఆర్ఎంబి పరిధిలో మొదటి దశ కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులో లేకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి అసమర్థతే. జగన్మోహన్ రెడ్డి లాలూచీ రాజకీయాలే దీనికి ప్రధాన కారణం. రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తును కాపాడుకోవడానికి
రాయలసీమ నీటిహక్కులు 144 టీఎంసీలు ఉంటే ఏ సంవత్సరం కూడా 60% మించి వాడుకోలేని ఒక దయనీయమైన పరిస్థితుల్లో రాయలసీమ ఉంటే ఈరోజు దాన్ని మరింత దిగజార్చి భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లే రాని ఒక దుర్మార్గమైన నిర్ణయాలకు తలుపుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇది కాదు, ఇది రాయలసీమ భవిష్యత్తుకు వినాశకారి. దీన్ని అందరూ కూడా ముక్త కంఠంతో నిరసించాలి. అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాలపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తు పైన ఈ నెల 17వ తేదీ హిందూపురంలో తెలుగుదేశం పార్టీ రాయలసీమ నాయకులందరం కూడా కలిసి మరోసారి చర్చించబోతా ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణను ఇంకా ఏమేం చేయాలో అక్కడ నిర్ణయించుకోబోతా ఉన్నాం. హిందూపురంలో 17వ తేదీ జరిగే సమావేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయం, భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులకు నీరు రాకుండా పోయే ప్రమాదం పైన కూడా సమగ్రంగా చర్చిస్తామని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.